కిషోర్ కొత్త యుద్ధం మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు గేమ్ ప్లాన్ రెడీ అయింది. యూత్ ఇన్ పాలిటిక్స్ ఐడియా ఇప్పుడు రాజకీయాల్లో బజ్ వర్డ్ అవుతోంది. ప్రశాంత్ కిషోర్ ఒక్కటే టార్గెట్ తో ఉన్నారు. మోడీ పాలనలో దేశానికి అన్యాయం జరుగుతోందని, భవిష్యత్ దెబ్బతింటోందని, దీనంతటి వల్ల యువత ఎక్కువగా నష్టపోతోందని చెప్పడం ఈ కాన్క్లేవ్ ఉద్దేశం. జాబ్స్ రావాలంటే, దేశం బాగుపడాలంటే సమర్థ నాయకత్వం కావాలి ఇప్పుడు అనే స్లోగన్ ఇస్తూ యువతను తనతో కలవాలని పిలుపునిస్తున్నారు పీకే. ఇది దేశవ్యాప్త ప్లాన్. అయినా ఇక్కడ ఏపీ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. ప్రశాంత్ గ్రాస్ రూట్ లెవెల్లో స్టడీ చేసిన స్టేట్స్ కొన్ని ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, ఇలాంటి చోట్ల పీకే టీం వివిధ పార్టీల కోసం ఆల్రెడీ పనిచేసింది. సో ఆ రాష్ట్రాల్లోని డేటా, డైనమిక్స్ అన్నీ పీకే టీంకి బాగా తెలుసు. అందుకే ఆ రాష్ట్రాల మీద యూత్ కాన్క్లేవ్లో దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే ఢోకా లేదు, ఎందుకంటే అక్కడ సీఎం స్టాలిన్ స్టాండ్ వెరీ క్లియర్. మోడీ విధానాలకు తాము వ్యతిరేకమని స్టాలిన్ తేల్చి చెప్పేశారు. కానీ ఏపీలో అలా కాదు. జగన్ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇలాంటి టైంలో పీకే గేమ్ ప్లాన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరో 2 నెలల్లో ప్రశాంత్ కిషోర్ యూత్ గేమ్ ప్లాన్ పట్టాలెక్కుతుందని సమాచారం. చూడాలి మరి ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో.